Hi friends, Namaste. Heroes mana video chhe. Long kurti cutting and stitching chesi nirmik chupistano. Kurti matro chala beautiful ga undende. Simple method to cutting chesi nirmik kurti chupistano. Adikichina kurtin tiskuni, kolatalo yevedanga tiskovali. Anedi nena kolatal tiskunto, cut chesi chupistano. Mundaga, 2 meter la clothin tiskovali. Alage, idochi manaki adikichina kurti. ఈ కుర్తి వచ్చి మనకి రెండు భాగాలుగా ఉంది పై భాగం వచ్చి చెస్ట్ దగ్గర రెండో భాగం వచ్చి నడుం దగ్గర నుంచి వస్తుంది అలాగే ఈ కుర్తి కట్ట కూడా ఉంది ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలనేది ముందు ఇప్పుడు కొలతల తీసుకుని చూపిస్తాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కుర్తిని వేసుకుని షోల్డర్ మధ్యలో నుంచి మనం ముందు పొడవు కొలుసుకోవాలి ఇలాగా షోల్డర్ మధ్యలో నుంచి చివర వరకు మన కుర్తి ఎంత పొడవు ఉందనేది కొలుసుకుంటే కుర్తి పొడవచ్చి 50 ఇంచులు అలాగే నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కుర్తిని చేసుకుని చంక ఫిట్టింగ్ కాడ నుంచి ఈ చంక ఫిట్టింగ్ వరకు లాగి చూస్తే 18 అంగుళాలు ఒక పక్క 18 అంగుళాలు వచ్చింది మొత్తం కుర్తి చుట్టుకొలత 36 అంగుళాలు ఇప్పుడు నడుం దగ్గర ఒక పక్క వచ్చి 15 అంగుళాలు మొత్తం చుట్టూర కలిపి 30 అంగుళాలు ఈ విధంగా మనం కొలతలు తీసుకోవాలి ఇప్పుడు కుర్తిని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ కాడ నుంచి మనం కట్ అనేది ఎంత పొడవు ఉందో చూసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు కట్ట అక్కడ మనం స్టార్ట్ చేసి కుట్టాలి కట్ పొడవు వచ్చి 20 అంగుళాలు ఇప్పుడు హ్యాండ్స్ పొడవు కొలుసుకోవాలి హ్యాండ్స్ ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్స్ పొడవు 13 అంగుళాలు హ్యాండ్ ఫిట్టింగ్ 5 అంగుళాలు మొత్తం కలిపితే 10 అంగుళాలు వస్తుంది సగానికి 5 అంగుళాలు ముందు మెడ 6.5 అంగుళాలు వెనుక మెడ 3 అంగుళాలు ఈ విధంగా కుర్తి పొడవులు తీసుకోవాలి అలాగే లాస్ట్లో మన కట్ గేర్ ఎంత ఉందో చూసుకోవాలి మన క్లాత్ని బట్టి ఆ గేర్ని తీసుకోవాలి కట్ గేర్ వచ్చి 26 అంగుళాలు ఉంది కుర్తిని తీసుకుని మన పై భాగం ఎంత పొడవు ఉందనేది కొలుసుకోవాలి కుర్తి పొడవు 13 కుట్టిన తర్వాత 13 అంగుళాలు ఉంది మనం కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకొని 14 అంగుళాలు తీసుకోవాలి మనం క్లాత్ని తీసుకుని ఇలా ముందు రెండు మడతల మీద ఉన్న క్లాత్ని నాలుగు మడతల కింద వేసుకోవాలి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ కట్టింగ్ చేసుకోవాలి మన క్లాత్ వచ్చి 2 మీటర్ల క్లాత్ ఇలాగ నాలుగు మడతల కింద వేసుకుని కింద సైడ్ ఎగుడు దిగుడు ఏమీ లేకోకుండా చూసుకోవాలి ఇలా చూసుకుని ఇప్పుడు టేప్ తీసుకుని పొడవు ఎంత ఉందో చూసుకోవాలి కుట్టిన తర్వాత 13 అంగుళాలు వస్తుంది మనం కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకొని మొత్తం మీద 14 అంగుళాలు ఇలా 14 అంగుళాలు తీసుకుని మెడ వచ్చి 3 అంగుళాలు మనం షోల్డర్ మనం కుర్తిని బట్టి కొలుసుకోవచ్చు ఇలా షోల్డర్ దగ్గర టేప్తో కొలుసుకుంటే మనకు ఐడియా వచ్చేస్తుంది షోల్డరు 4 అంగుళాలు 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని మన చంక లోతు అనేది తీసుకోవాలి చంక లోతు కోసం 7 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి కుర్తి కటింగ్ చేసేటప్పుడు మనం చంక పొడవు అనేది పెంచుకోవాలి ఇప్పుడు చెస్ట్ 36లో 4 వంతు 9 అంగుళాలు ఖర్చు కోసం 1.5 ఈ విధంగా మార్క్ చేసుకుని మన చంక లోతు అనేది ఈ విధంగా తీసుకున్నప్పుడు సరిపోదండి దానికోసం మన టేప్ని ముందుకి ఇలా జరుపుకొని 6 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో క్రాస్గా లైన్ గీసుకోవాలి ఆర్మోల్ షేప్ మనం ఈ విధంగా తీసుకుంటేనే చంక లోతు అనేది సరిపోతుంది మరొకసారి మనం చెస్ట్ చూసుకోవాలి చెస్ట్ 9 అంగుళాలు ఖర్చు కోసం 1.5 నడుం దగ్గర 8 అంగుళాలు ఖర్చు కోసం 1.5 ఈ విధంగా మార్క్ చేసుకుని చంక రౌండ్ కోసం 1.5 దగ్గర మార్క్ చేసి రౌండ్ షేప్ ఇవ్వాలి ఇలా ఇచ్చి 1.5లోకి సగం ముందు ఆర్మోల్ కోసం 1/3 అంగుళాల దగ్గర మార్క్ చేసి ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలా తీసుకుంటేనే మనకి చంక రౌండ్ షేప్ అనేది లోతు మనకి సరిపోతుంది ఇలా మనకు ఆధిచ్చిన కుర్తిని ఒకసారి మనం పెట్టుకుని చూసుకుంటే కరెక్ట్గా షేప్ వచ్చింది లేదని తెలుస్తుంది ఈ విధంగా స్కేల్తో క్రాస్గా లైన్ గీసుకోవాలి ఈ విధంగా గీసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కుర్తీ కటింగ్ చేసుకుంటే కనుక ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా కరెక్ట్గా వస్తుంది చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి
ఈ విధంగా కటింగ్ చేసి మనం కుట్టు కోసం కంపల్సరీ నాట్ అనేది పెట్టుకోవాలి. ఇలా నడుము దగ్గర అలాగే చంక ఫిట్టింగ్ దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ భాగాన్ని సైడ్కి తీసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. మనం మెడ అనేది కుట్టుకునేటప్పుడు క్యాన్వాస్ పేపర్ వేసి కుట్టుకోవాలి. పక్కన పెట్టుకుని ఇప్పుడు హ్యాండ్స్ని కటింగ్ చేసి చూపిస్తాను. హ్యాండ్స్ కోసం రెండు మడతల మీద ఉన్న క్లాత్ని నాలుగు మడతల కింద వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని కుర్తిని తీసుకుని మన హ్యాండ్ పొడవు ఎంత ఉందన్నది కొలుసుకోవాలి. ఇలా హ్యాండ్ చూసుకుని పొడవు వచ్చి కుట్టిన తర్వాత 13 అంగుళాలు. మనం కుట్టు కోసం కింద చేతి కింద మడత కోసం క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మొత్తం మీద 15 అంగుళాలు తీసుకోవాలి. కింద సైడ్ మడత కోసం 1 అంగుళం, పైన 14 అంగుళాలు, మొత్తం మీద 15 అంగుళాలు తీసుకోవాలి. ఇలా 15 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని వెడల్పు వచ్చి 9.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. చంక డౌను 3.5 దగ్గర మార్క్ చేసుకుని ఇలా షేప్ తీసుకోవాలి. మనం చంక రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. అలాగే మన హ్యాండ్స్ ఫిట్టింగ్, చేతులు లూజు 5 అంగుళాలు, ఖర్చు కోసం 1.5. ఈ విధంగా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ షేప్ ఇస్తే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా హ్యాండ్స్ని కటింగ్ చేసి మనం కుట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ అనేది కటింగ్ చేసేయాలి. ఇలా కటింగ్ చేసుకుని తీసేయాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని మనం నడుం దగ్గర నుంచి కుట్టుకోవడానికి వీలుగా కటింగ్ చేసుకోవాలి. 2 మడతల మీద ఉన్న క్లాత్ని 4 మడతల కింద వేసుకోవాలి. ఇలా వెడల్పు అనేది ఎక్కువ సైడ్ ఏ సైడ్ ఉంటుందో చూసుకుని ఆ సైడ్ ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా 4 భాగాలుగా వేసుకుని మనకి పొడవ ఎంత సరిపోతుందో చూసుకోవాలి. ఇలా పైభాగం కింద భాగం రెండు కలిపి మనకి 50 రావాలి. ఎక్స్ట్రా ఉంటే దాన్ని మనం కటింగ్ చేసేయాలి. ఇలా మడతేసిన క్లాత్ని 2 కింద మనం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మన పైభాగాన్ని తీసి ఒకసారి చూసుకోవాలి. మనకి నడుము దగ్గర కుచ్చు అనేది ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుని క్లాత్ని బట్టి మనం కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఇలా పైభాగాన్ని కింద భాగాన్ని ఒకసారి టేప్తో మనకి ఎంత పొడవు వస్తుంది అనేది చూసుకోవాలి. చూసుకుని మనం మిగిలిన దాన్ని కుట్టుకునేటప్పుడు కటింగ్ చేసుకోవటము లేకపోతే ఇలా మడత పెట్టి పైకి కుట్టుకోవటం అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. ఈ కుర్తీకి కట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మార్క్ చేసుకుని దాని ప్రకారం మనం కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు టేప్తో కొలుసుకుని ఎంతవరకు వస్తుంది అనేది మార్క్ చేసుకుని కొలుసుకోవాలి. ఎందుకంటే చిన్నగా మనకి కుచ్చు వస్తుంది కదా, ఆ కుచ్చు అనేది కుట్టుకున్న తర్వాత ఈ విధంగా కుట్టేటప్పుడు షేప్ తీసుకుని మనం కుట్టుకోవాలి. ఈ విధంగా పై పార్ట్ కింద పార్ట్ అలా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కుట్టుకోవాలనేది కుట్టి చూపిస్తాను.